మన ధ్యానాంశం ఏంటంటే మోసకరమైన నాలుకను, మోసకరమైన హృదయమును భద్రము చేసుకొనుట ఎలా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మన నాలుక మోసకరమైనటువంటిది కాబట్టి దానిని భద్రము చేసుకోవాలి. మన హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది కాబట్టి దానిని భద్రముగా కాపాడుకోనాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 121వ కీర్తన మొదటి 3 వచనాలలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నన్ను విడిపించుము. మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడంటే, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. యిర్మీయా గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తోంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. మహాజ్ఞాని సొలొమోను హృదయాన్ని గురించి రాస్తూ 4వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రముగా కాపాడుకొనుము. కాబట్టి నాలుక మోసకరమైనటువంటిది, దాని నీవు భద్రము చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది కాబట్టి హృదయాన్ని భద్రముగా కాపాడుకోమని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఎందుకంటే వీటి రెండింటిని ఒకవేళ మనము కాపాడుకొనకపోతే, భద్రతను కలిగి ఉండకపోతే, ఈ రెండింటి విషయములలో మనము మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని వాక్యము భద్రము చేసుకోమని సెలవిస్తోంది. ఎందుకు నాలుక మోసకరమైనటువంటిది అంటే, జీవ మరణములు నాలుక వశము. అదే విషయాన్ని మరింతగా మనం అర్థం చేసుకోవడానికి యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాల్లో అంటున్నాడు, నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యుడు మాట్లాడేటువంటి వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమందు మనిషి లెక్క చెప్పాల్సి ఉంది. నీ నోటి మాటను బట్టే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీ నోటి మాటను బట్టే నీవు అపరాధిగా ఎంచబడతావని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. నోరే కదా, నాలుకే కదా, పెదవులే కదా అని మనకు ఇష్టం వచ్చినటువంటి మాటలు పలకడానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, మన నోటిలో నుండి వచ్చేటువంటి ప్రతి మాటకు మనము దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకు దేవుడు ఆ రూల్ పెట్టాడంటే, మన నోటిలో నుండి వచ్చేటువంటి మాటలు మన జీవితంపై ప్రభావితము చేస్తాయి. అందుకే మహాజ్ఞాని అన్నాడు, జీవ మరణములు నాలుక వశం. మనం ఏదైతే మాట్లాడతామో అది మన జీవితముపై ప్రభావితము చూపుతుంది. నాలుక ఎప్పుడు కూడా ఎలా మోసం చేస్తుందంటే, మాటే కదా పర్లేదు పలికేమంటుంది, అయితే అది పలికినప్పుడు దాని ప్రభావం మన జీవితము మీద ఉంటుంది. అందుకే దానిని భద్రము చేసుకోమని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో భద్రము చేసుకోవలసినటువంటి ఈ రెండు మోసకరమైనటువంటి విషయాలను గురించి చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు వస్తుంది. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక చక్కటి ఉపమానం చెప్పారు. ఒక రాజకుమారుడు రాజ్యాన్ని సంపాదించడానికై ఆయన దూర దేశమునకు ప్రయాణమై వెళ్ళడానికి ముందు తన దాసులను 10 మందిని పిలిచి వారికి
ఒక్కొక్కరికి ఒక్కొక్క మినా ఇచ్చాడు. ఇచ్చి వారితో ఏం చెప్పాడంటే, మీరు దీనితో వ్యాపారం చేయమని చెప్పాడు. చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత రాజకుమారుడు తిరిగి వచ్చాడు రాజ్యాన్ని సంపాదించుకొని. అప్పుడు ఎవరికైతే ఆయన సొమ్ము ఇచ్చిపోయాడో వారిని పిలిచి, మీరు ఏమి చేశారో అని వారిని విచారించాడు. విచారించినప్పుడు మొదటి దాసుడు వచ్చి చెప్పాడు, అయ్యా, నీవు నాకు ఒక మినా ఇచ్చావు, నేను దానితో 10 మినాలు సంపాదించాను. అప్పుడు రాజకుమారుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, 10 పట్టణాలు నీకు అప్పగిస్తానని ఆయన చెప్పాడు. రెండవ దాసుడు వచ్చాడు, ఆయన అన్నాడు, నీవు నాకు ఇచ్చినటువంటి ఒక మినాతో నేను 5 మినాలు సంపాదించాను. ఆయన అన్నాడు, నీవు కూడా మంచి దాసుడవే, నీవు కూడా అధికారివిగా ఉంటావు. అయితే మరొక దాసుడు వచ్చాడు. ఆ దాసుడు వచ్చి యేసు ప్రభువుతో ఏమంటున్నాడంటే, చూడండి ఆ మాటలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 19:20-21 మనం చదువుకుందాం. అంతట మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మినా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయివాడవు, నాయన కఠినుడవు కనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. 22వ వచనం, అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. అంటే ఆ మినాతో సంపాదించగలిగినటువంటి వారికి, ఆ మినాను దాచిపెట్టినటువంటి ఈయనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, వారు దేవుని పట్ల కలిగినటువంటి అవగాహన, సంపాదించగలిగినటువంటి వారికి దేవుని పైన చక్కటి అవగాహన ఉంది కాబట్టి దేవుని మాటలను వారు సరిగ్గా అర్థం చేసుకున్నాడు. ఆ రాజకుమారుడు, మీరు వీటితో వ్యాపారం చేయమన్నాడు కానీ లాభము సంపాదించమని చెప్పలేదు. అయితే ఈ యొక్క దాసుడు, చెడ్డదాసుడు, దేవునిని అపార్థం చేసుకున్నాడు, దేవుని మాటలను సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి అలాంటి పనికి మాలినటువంటి మాటలు ఆయన నోటిలో నుండి వచ్చాయి. నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మన నోటిలో దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు వచ్చుటకు కారణం ఏంటంటే, మనము దేవుణ్ణి సరిగా అర్థము చేసుకోలేదు. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకపోతే మన నోటిలో దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు వస్తూనే ఉంటాయి. దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మన నోట వస్తున్నంత వరకు మన ప్రాణమునకు మనము శ్రమను తెచ్చుకుంటూ ఉంటాం, మన నాలుక చేత మనము మోసపోతూ ఉంటామన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. ఎందుకు ఆ దాసుడు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నాడంటే, ఆయన హృదయము దేవుని పట్ల తప్పుడు అవగాహనతో నింపబడి ఉంది. యేసు ప్రభువులు వారు మరొక సందర్భంలో ఏమన్నారంటే, ఒకని హృదయము దేనితో అయితే నింపబడుతుందో దానిని బట్టే అతని నోరు మాట్లాడుతుందని చెప్పాడు. అంటే ఈ చెడ్డదాసుని హృదయము దేవుని పట్ల సరైనటువంటి అవగాహనతో నింపబడలేదు. దేవుని పట్ల సరైనటువంటి అవగాహన లేదు కాబట్టి ఆయన ఆ కఠినమైనటువంటి, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ మాటలు ఆయన నోటిలో నుండి వచ్చాయో అప్పుడు యేసు ప్రభువుల వారు అన్నారు అక్కడ, నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు వస్తుంది అన్నాడు. తర్వాత ఆయన చెరసాలలో వేయబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయన నోటి మాటను బట్టి ఆయన ప్రాణమునకు శ్రమను తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే, ఆయన హృదయము దేవుని వాక్యము చేత నింపబడలేదు కాబట్టి దేవుణ్ణి ఆయన అపార్థం చేసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి మనము సరిగా అర్థము చేసుకోవాలి. దేవుని వాక్యము చేత మన హృదయము నింపబడాలి.
మన హృదయము దేవుని వాక్యము చేత నింపబడకుండా మనము ఆత్మానుసారమైనటువంటి మాటలను పలుకలేం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది, కృతజ్ఞత వచనమునే మీరు ఉచ్చరించాలి కానీ బూతులైనను పోకిరి మాటలనైనను సరస్వత్తులనైనను మీరు ఉచ్చరింపకూడదు అని పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. మీ నోట ఎలాంటి దుర్భాష రానియకుడని దేవుని వాక్యం సెలవిస్తోంది. అయితే చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మన నోటితో మనము దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నాం. కారణం ఏంటంటే మన హృదయము వాటి చేత నింపబడింది కాబట్టి అవి వస్తూ ఉన్నాయి. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ నోటికి లేకపోతే నాలుకకు హృదయానికి ఒక కనెక్షన్ మనం చూస్తూ ఉన్నాం. నీ నోటిని నాలుకను నీవు భద్రం చేసుకోవాలంటే నీ హృదయాన్ని నీవు భద్రముగా కాపాడుకోవాలి. హృదయాన్ని భద్రముగా కాపాడుకోకుండా నోటిని భద్రము చేసుకోలేవు. రెండు మోసకరమైనటువంటివే. నాలుక మోసం చేస్తుంది ఏమనంటే పర్లేదు మాటే కదా పలికే అని. అయితే హృదయం అన్నిటికంటే ఎందుకు మోసకరమైందంటే ఆ నాలుకతో పలికించడానికి కారణం హృదయం. హృదయము వాటి చేత నింపబడింది కాబట్టి హృదయము నిండినటువంటి దానిని బట్టి నోరు మాట్లాడుతోంది. అందుకే దానిని జాగ్రత్తగా కాపాడుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. మహాజ్ఞాని సొలొమోను హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పడం మాత్రమే కాదు, ఎలా దానిని భద్రము చేసుకోవాలి, ఎలా నీ హృదయాన్ని భద్రం చేసుకోగలిగితే నీ నోట దేవునికి వ్యతిరేకమైన మాటలు రాకుండా నీవు భద్రం చేసుకోగలుగుతావో కూడా ఆయన తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథంలోనే 4:21 ఆయన అంటూ ఉన్నాడు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. వేటిని? నా కుమారుడా, నా మాటలను నీవు నీ కన్నుల ఎదుట నుండి తొలగించడానికి వీలు లేదు. వాటిని నీ హృదయంలో భద్రం చేసుకో. ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోగలిగితే, ఈ దేవుని వాక్యంతో నీ హృదయమును నింపుకోగలిగితే దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు నీ నోట రాకుండా నీ యొక్క నోటిని నాలుకను నీవు భద్రం చేసుకోగలుగుతావు. దేవుని వాక్యం చేత నీ హృదయము నింపబడగలిగితే నీ యొక్క పెదవులను నీవు కాచుకోగలుగుతావు. ఒక చెడ్డ దాసుని గురించి మనం చూసాం. ఆయన హృదయంలో దేవుని వాక్యము లేదు కాబట్టి ఆయన దేవునిని అపార్థం చేసుకున్నాడు. ఆయన దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు ఆయన నోట వచ్చాయి. ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటను బట్టి ఆయనకు తీర్పు తీర్చబడింది. ఆయన తన ప్రాణమునకు శ్రమను తెచ్చుకున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక దాసురాలు ఉంది. ఆ దాసురాలు ఆమె హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకొనింది కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు పలుకలేదు. కాబట్టి శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకొనింది. యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా ఆమెను ఎందుకు దాసురాలన్నానంటే దేవదూత వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె చెప్పింది, నేను ప్రభువు దాసురాలను. ఈ దాసురాలైనటువంటి మరియా ఆమె హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకొనింది, భద్రము చేసుకునిందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. లూకాసువార్త 2:19 అదేవిధంగా 51 మనము చూస్తే దేవుని వాక్యము సెలవిస్తోంది, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము
చేసుకొనెను. మరియాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రెండుసార్లు రాయిస్తున్నాడు. యేసు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి మాటలు, అంతమాత్రమే కాదు యేసు ప్రభు ఆమెతో పలికినటువంటి మాటలను ఆమె తన హృదయములో భద్రము చేసుకొనింది. ఆమె హృదయంలో దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోగలిగింది. కాబట్టి ఆమె జీవితంలో యేసు ప్రభువుని అనేక సార్లు అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చినా ఆమె యేసు ప్రభువుని సరిగా అర్థం చేసుకోగలిగింది. హల్లెలూయా. అసలు ఆ చెడ్డదాసుడైతే యేసు ప్రభువుని అపార్థం చేసుకునే దానికి అక్కడ ఆస్కారమే లేదు. ఆయన అందరి వలె ఆయనకు ఒక మినా ఇచ్చాడు, వ్యాపారం చేయమని చెప్పాడు. అయితే వాని హృదయము దేవుని వాక్యం చేత నింపబడలేదు. కాబట్టి అసలు దేవుని వాక్యము, ఆ రాజకుమారుడు ఆయనతో ఏం చెప్పాడో మర్చిపోయాడు. కాబట్టి ఆయన దేవుణ్ణి అపార్థం చేసుకొని దేవునికి వ్యతిరేకమైన మాటలు పలికాడు. మరి ఆ జీవితంలో మనం చూస్తే ఒక సందర్భంలో మరియా యేసు ప్రభు సహోదరులు యేసు ప్రభుని చూడ్డానికి వస్తే అక్కడ యేసు ప్రభువులు వారు ఏమన్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులంటే, ఎవరైతే పరలోకమందున్నటువంటి తండ్రి చిత్త ప్రకారము చేస్తారో వారే నా తల్లి, నా సహోదరుడని చెప్పాడు. అయితే మరియా ఆ సందర్భంలో యేసు ప్రభువుని అపార్థం చేసుకోలేదు. నేను ఆయన్ని కని పెంచి పెద్దవాణిని చేస్తే, ఆయన్ని చూడ్డానికి వస్తే ఆయన ఏంటి మాటలు పలుకుతున్నాడని మరియా యేసు ప్రభువుని అపార్థం చేసుకోలేదు. కారణం ఏంటంటే ఆమె హృదయంలో యేసు ప్రభువుని గురించి చెప్పబడిన మాటలు, యేసు ఆమెతో పలికినటువంటి మాటలను ఆమె భద్రం చేసుకునింది. కాబట్టి మరియా యేసు ప్రభువుని అపార్థం చేసుకోలేదు. ఇంకొక సందర్భంలో ఒక స్త్రీ జన సమూహంలో నుండి మరియాను పొగిడింది. ఏమని పొగిడిందంటే, ఏ స్త్రీ అయితే ఈయనను గర్భములో మోసిందో ఆ స్త్రీ ధన్యురాలని చెప్పింది. అక్కడ కూడా యేసు ప్రభు ఏమన్నాడంటే, ఎవడు ధన్యుడంటే తన గర్భములో నన్ను మోసినటువంటి మరియా కంటే కూడా, ఎవరైతే నా మాటలు విని వాటిని గైకొంటారో వారు మరీ ధన్యులని ఆయన చెప్పాడు. ఎవరో ఒకరు పుల్లలు పెట్టే వాళ్ళు పోయి మరియాకి మాట చెప్పుంటారా, చెప్పుండరా, ఏంటి నీ కొడుకు అలా మాట్లాడుతున్నాడు, అసలు నీవు ఎంత ధన్యురాలవు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే ఆయన మాట విని దాన్ని గైకొంటారో వారు ధన్యురాలని చెప్తున్నాడు. అంటే మనలాంటి తల్లిదండ్రులు అయితే వెంటనే వారి కోపం యేసు ప్రభువు దగ్గరికి పరిగెత్తా వస్తారు. మరియా యేసు ప్రభువుని అపార్థం చేసుకోలేదు. అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి అది. అయితే దేవుణ్ణి ఆమె అపార్థం చేసుకోలేదు, ఎందుకంటే దేవుని మాటలు ఆమె హృదయము చేత నింపబడ్డాయి. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ మాట ఆమె నోట రాలేదు. మూడవ సందర్భం మనం చూస్తే కానా ఊరిలో జరిగినటువంటి వివాహంలో యేసు తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో అనింది, ద్రాక్షారసము అయిపోయింది. అంటే అక్కడ యేసు ప్రభువులు వారు ఏమన్నారు, నాతో నీకేమి, నాతో నీకేమి. అంటే వెంటనే మనలాంటి తల్లిదండ్రులు అయితే మూతి ముడుచుకొని వెళ్ళిపోతారు. అంతమందిలో అవమానం చేస్తావా, అంతమందిలో నా మాటను నీవంత తిరస్కారం చేస్తావా, ఏం తప్పు చేశాను నేను, ద్రాక్షారసం అయిపోయింది, నీవు దేవుని కుమారుడు కాబట్టి ఏదో ఒకటి చేస్తావు, కాబట్టి నేను వచ్చి నీతో చెబితే నీవు నాతో నీకేమి అని చెబుతావా, నా సమయం ఇంకా రాలేదని చెప్పి నన్ను పంపించేస్తావా అని మరియా యేసు ప్రభుని అపార్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆమె హృదయము దేవుని వాక్యము చేత నింపబడింది. మరియా యేసు ప్రభువుని అక్కడ సరిగా అర్థం చేసుకునింది. అక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు మరియాతో
నాతో నీకేమి అని ప్రశ్నించాడో వెంటనే ఆమెకు అర్థమైంది, యేసు ప్రభుతో కాదు నాకు పని ఉండేటువంటిది. ఎవరితో నాకు పని ఉందంటే దాసుల దగ్గరికి పోయి, పనివారి దగ్గరికి పోయి వారితో చెప్తూ ఉంది, ఆయన మీతో చెప్పునది చేయండి. హల్లెలూయా. అమ్మ, ద్రాక్షారసం అయిపోయింది, నాకు కనిపిస్తూ ఉంది, తెలుసు ఈ యొక్క ప్రాంతంలో ఈరోజు నేను ఆ ద్రాక్ష రసము కొరతను తీర్చి దేవుని నామాన్ని మహిమపరచాల్సినటువంటి పరిస్థితి ఉందని. అయితే నా మాట వినాలని వారితో చెప్పు, నా అంతటా నేనే ఆ రాతి బాణలను నీళ్ళతో నింపమంటే వారు వినరు, ఎందుకంటే వారికి పిచ్చి మాటలుగా కనిపిస్తాయి. ద్రాక్షారసం అయిపోతే ఏంటి నా నీళ్ళతో ఆ రాతి బాణలను నింపమంటున్నాడని వారు నన్ను అపార్థం చేసుకుంటారు. కాబట్టి నాతో నీకు పని లేదు. నీకు పని ఎవరితో అంటే ఆ పరిచారకులతో వెళ్ళి చెప్పు, ఆయన మీతో చెప్పునది చేయమని. కరెక్ట్గా మరీ అర్థం చేసుకునింది. అలగలేదు దేవుని పైన, సనగలేదు, మూతి ముడుచుకొని యేసుప్రభుని వదిలి వెళ్ళిపోలేదు. చివరికి ఆ యొక్క సిలువ దగ్గర కూడా మరియా యేసుప్రభు వెంట ఉండింది. ఎప్పుడు కూడా ఆమె దేవుణ్ణి కానీ యేసుప్రభువుని కానీ అపార్థం చేసుకోలేదు. కారణం ఏంటంటే ఆమె హృదయంలో దేవుని మాటలను భద్రం చేసుకున్నది. కాబట్టి ఎప్పుడు దేవునికి వ్యతిరేకమైన ఒక మాట ఆమె నోట రాలేదు. కాబట్టి ప్రియ సంఘమ, మన జీవితాలలో దేవుణ్ణి మనము అపార్థం చేసుకుంటున్నాం, కాబట్టి వ్యతిరేకమైన మాటలు మన నోట వస్తూ ఉన్నాయి. ఇజ్రాయేలీలు చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ చెడ్డ దాసుడు ఆ రాజకుమారుణ్ణి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, కఠినుడుగా అనుకున్నాడు. కాబట్టి ఆయన వ్యతిరేకమైన మాటలు మాట్లాడాడు. మన ఆత్మీయ జీవితంలో మోసకరమైన నాలుక నుండి మనము మనల్ని భద్రం చేసుకోవాలన్నా, అన్నిటికంటే మోసకరమైనటువంటి హృదయము నుండి మనము భద్రము చేసుకొని కాపాడుకోనాలన్నా ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మన హృదయములో ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో మీరు విస్తారముగా ఉంచుకోండి. మీ హృదయములలో క్రీస్తు యేసు వాక్యము సమృద్ధిగా నివసింప నియమని బైబిల్ ఎందుకు తెలియజేస్తుందంటే ఆ వాక్యము మీ హృదయాలలో సమృద్ధిగా, అంటే ఎంత సమృద్ధిగా ఉంటుందో అంత సమృద్ధిగా మీరు దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతారు. ఎంతగా మీరు ఆయన్ను అర్థం చేసుకోగలుగుతారో అంతగా మీ మాటలు ఆయనకు ప్రీతికరమైనటువంటివిగా ఉంటాయి, అంతగా కృతజ్ఞత వచనములు మీ నోట వస్తాయి. కాబట్టి మన జీవితాలలో మన హృదయము దేని చేత నింపబడిందని మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యం వింటున్నాము కదా అని హృదయం మోసం చేస్తుంది. వినడం కాదు, విన్న వాక్యం హృదయంలోనికి వెళ్ళాలి. చదువుతున్నావు కదా అని హృదయం మోసం చేస్తుంది, ఎందుకంటే అది అన్నిటికంటే మోసకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది హృదయం. ఆ ఘోరమైనటువంటి వ్యాధి నుండి హృదయము స్వస్థపరచబడాలంటే ఆ యొక్క హృదయంలోనికి దేవుని వాక్యమైనటువంటి మాత్ర వెళ్ళాలి. దేవుని వాక్యము హృదయంలోనికి వెళితే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయము ఎలా మార్చబడుతుందంటే సొలొమోను అంటున్నాడు, నీ యొక్క హృదయములో జీవ ధారలు ప్రవహిస్తాయి. కాబట్టి మన హృదయమును దేవుని వాక్యము చేత నింపుకోగలిగితే మోసకరమైన హృదయము నుండి మనల్ని మనము భద్రం చేసుకోగలుగుతాం. దేవుని వాక్యం చేత మన హృదయమును నింపుకోగలిగితే మోసకరమైన నాలుక నుండి మనల్ని మనము భద్రం చేసుకోగలుగుతాం. కాబట్టి దేవునికి ఇష్టకరమైనటువంటి, దేవునికి ప్రీతికరమైనటువంటి, దేవునికి అంగీకారమైనటువంటి మాటలే మన నోట ఎల్లప్పుడూ వచ్చున్నట్లుగా మన హృదయమును దేవుని వాక్యముతో నింపుకున్నట్లు ప్రభువు సహాయం చేయునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన మోసకరమైన నాలుకను, మోసకరమైన హృదయమును
మేము భద్రముగా చూసుకోవాలని, దాని పట్ల జాగ్రత్తను కలిగి ఉండాలని, కాచుకోవాలని, భద్రముగా కాపాడుకోవాలని మీ వాక్యంలో రాయించినందుకు స్తోత్రాలు. అనేక సార్లు మా ఆత్మీయ జీవితంలో మోసకరమైనటువంటి నాలుకను బట్టి మోసపోయి మీకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడి మాకు మేమే శ్రమలు తెచ్చుకొని ప్రభువా మా జీవితంలో నష్టపోయాం. హృదయము చేత మోసపరచబడినటువంటి వారమై ఆయన అనేక సార్లు ఈ లోక సంబంధమైన విషయాల చేత మా హృదయాలను నింపుకొని మిమ్మల్ని అపార్థం చేసుకొని ప్రభువా మీ దీవెన ఆశీర్వాదములను కోల్పోయాం. ఆ చెడ్డ దాసుని వలె మిమ్మల్ని అపార్థం చేసుకునుకున్నట్లు మరియావలే మీ మాటలను మీ వాక్యములను మా హృదయములో భద్రము చేసుకొని మీ వాక్యముల చేత హృదయాన్ని నింపుకొని ఎల్లప్పుడూ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకొని మిమ్మల్ని వెంపడించి మీ దీవెన ఆశీర్వాదములతో ముందుకు వెళ్ళుటకు కావలసినటువంటి కృపను మేము పొందుకొనున్నట్లు ప్రతిరోజు మీ వాక్యాన్ని చదివి మీ వాక్యమును మా హృదయాలలో సమృద్ధిగా ఉంచుకొనున్నట్లుగా మాకు కృపను చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.